హాయ్ హలో నమస్తే మీరెంతగానో ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ తో మీ ముందుకొచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి లేడీ సూపర్ స్టార్ నయనతార డైరెక్టర్ విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారన్న వార్త రాగానే సాధారణ నెటిజన్లతో నుంచి వచ్చిన ట్రోల్స్ మామూలుగా లేవు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దని కొంతమంది సలహా ఇచ్చినా సరే ఇప్పుడు ఈ ఇష్యూపై తమిళనాడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందని తాజా సమాచారం తమకు కవల పిల్లలు జన్మించినట్టు విఘ్నేష్ శివన్ అక్టోబర్ తొమ్మిదిన సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే తమ ప్రార్థనలు తమ పూర్వీకుల ఆశీర్వాదాలతో కవల మగపిల్లలు జన్మించారని పేర్కొన్నారు వారికి ఉయిర్ ఉలగం అని పేర్లు కూడా పెట్టారు చిన్నారుల పాదాలను నయన్ తాను ముద్దాడుతున్న నిమురుతున్న ఫోటోలను కూడా షేర్ చేశారు అయితే తన సోషల్ మీడియా ప్రకటనలో ఎక్కడా సరోగసి అనే మాట ఎత్తలేదు విఘ్నేష్ శివన్ ట్వీట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చాలా మంది ఆశ్చర్యపోయారు నాలుగు నెలలే అయింది నయన తార గర్భం దాల్చినట్టు ఎక్కడ చిన్న వార్త కూడా రాలేదు అలాంటిది పిల్లలు ఎలా పుట్టారని చాలా మంది ఆశ్చర్యపోతూ కమెంట్లు పెట్టారు అయితే వారు సరోగసి ద్వారా పిల్లలను కన్నారని కొందరు గెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆ సరోగసి విధానమే నయన్ విఘ్నేష్ కు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది అసలు ఈ సరోగసి చట్టం ఏం చెబుతుంది కొత్త చట్టంలో ఉన్న వివరాలేంటి వివరాల్లోకి వెళ్తే ఇండియాలో కమర్షియల్ సరోగసి విధానాన్ని రద్దు చేస్తారు కొత్త చట్టాన్ని అనుసరించి సరోగసి విధానంలో పిల్లలను కనాల్సి ఉంటుంది సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఆమోదించింది ఈ ఏడాది జనవరి ఇరవై నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది అయితే ఈ తేదీ కన్నా ముందే నయనతార సింగిల్ అయినా లేదంటే నయన్ విఘ్నేష్ దంపతులైనా సరోగసి కోసం వైద్య పరీక్షలకు వెళ్ళుంటే పర్వాలేదు అంటే గతేడాది డిసెంబర్ కంటే ముందు వీరు వైద్య పరీక్షలకు వెళ్ళుండాలి అప్పటికీ కమర్షియల్ సరోగసిని నియంత్రించే చట్టం మన దేశంలో ఆమోదం పొందలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నయనతార దంపతులు వైద్య పరీక్షలకు వెళ్ళుండి కమర్షియల్ సరోగసి విధానంలో బిడ్డలను పొందుంటే చిక్కులే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నుంచి ఆల్ట్రిస్టిక్ సరోగసి విధానం అమల్లోకి వచ్చింది అంటే సరోగసి ద్వారా బిడ్డలను పొందాలనుకునే వారు గర్భం దాల్చే మహిళకు ఎలాంటి పారితోషకం ఇవ్వడానికి వీల్లేదు కేవలం వైద్య ఖర్చులు మాత్రమే చెల్లించాలి ఇంకో విషయం ఏంటంటే కొత్త చట్టం ప్రకారం సరోగేట్ మదర్ తల్లిదండ్రులు కాబోతున్న దంపతులకు జన్యుపరమైన సంబంధం కలిగి ఉండాలి ఈ కొత్త చట్టంలోన మరో నిబంధన ఏంటంటే దంపతులు మాత్రమే కాకుండా వితంతువు అయిన భారతీయ స్త్రీ లేదంటే ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య వయస్సున్న విడాకులు తీసుకున్న మహిళ సరోగసి ద్వారా బిడ్డను పొందొచ్చు కాబట్టి ఈ చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించి నయనతారా విఘ్నేష్ శివన్ బిడ్డలను పొందారా లేదా అనేది ఇప్పుడు విషయం దీనిపైనే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టనుంది అయితే మీడియాలో వస్తున్న కథనాలను బట్టి నయనతారా విఘ్నేష్ శివన్ దంపతులను తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరనుంది ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యన్ మీడియాకు వెల్లడించారు సరోగసిపై నయనతార విఘ్నేష్ దంపతులను వైద్య ఆరోగ్య శాఖ వివరణ కోరుతుందని చెప్పారు నాలుగు నెలల క్రితమే నయనతార విఘ్నేష్ శివన్ కు పెళ్లి జరిగిందని మరి వారు సరోగసి ద్వారా పిల్లలను పొందడానికి అర్హులేనా కాలపరిమితి ఏమీ లేదా అని సోమవారం జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మంత్రిని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ కు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ఈ వీడియో మిమ్మల్ని అలరించింది అని అనుకుంటున్నాము ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం చేస్తూ ఉండండి ప్రైమ్ ఎంటర్టైన్మెంట్